డెఫినెట్ గా నాకు ఎందుకో నమ్మబుద్ధి కావట్లేదయ్యా నమ్మబుద్ధి కావట్లేదా చిన్న తార్కాణం చెప్తాను ఓసారి లెగ్గెత్తు అబ్బో ఇదిగో ఇక్కడ ఉంది ఏంటి ఆనా కాదు కాదు ఈ మధ్య నీకు చాలా పెద్ద మొత్తంలో ధన లాభం వచ్చినట్టే వచ్చి వెంట్రుక వాసుల ఓం నమః శివాయ అవునా అవును ఓం నమః శివాయ 10 రోజుల క్రితం 10 లక్షల లాటరీ తగిలినట్టే తగిలి ఒక్క నంబర్లో మిస్ అయిపోయింది మరి అదే బాబు జ్యోతిష్యం అంటేను మరి ఇంత విద్య తెలిసి పందెల్లో నా దగ్గర 10 రూపాయల అలా ఓడిపోయావు లెగ్ బాబు లెగ్ అదేమైనా సాధారణమైన లెగ్ ఐరన్ లెగ్ ఐరన్ లెగ్ అవును బాబు ఇంత పాండిత్యం పెట్టుకొని నేను చెట్టుకిని ఎందుకున్నాను అనుకుంటున్నారు ఎందుకు లెగ్ బాబు లెగ్ మా వాడి ఇనపాద మహిమ నేను ఏదైనా అన్నాను అనుకోండి అది అక్షరాలా జరుగు తీరుతుంది నా నోటికంత పవర్ ఇచ్చాడు గాడ్ కానీ అదే టైంలో మా వాడు అడుగు పెట్టాడు అనుకోండి ఫినిష్ మొత్తం తారుమారైపోవాల్సిందే అంటే ఉదాహరణకి మీరు నిండు 100 ఏళ్ళు బ్రతుకుతారని నేను అన్నాను అనుకోండి ఆ టైంలో మా వాడు అడుగు పెట్టాడో మీరు అవుట్ కొంప తీసి మీ తమ్ముడు గాని రాలేదు కదా లేదు లేదు ఆ లెగ్ పవర్ ఎలాంటిదంటే మొన్నోసారి మా వాడు గుళ్ళోకి వెళ్ళాడు విగ్రహాలు పట్టు అయ్య బాబోయ్ అంత దరిద్ర పాదమా సామాన్యమైన పాదం కాదండి ఈ రేంజ్ లో ఉంటుంది అయితే ఆ లెగ్ లేకపోతే నీ మాటకు తిరుగులేదంటావు ఖచ్చితంగా ఓం నమః శివాయ మూడో చెంప దెబ్బ తినగానే మనకు కలిసి వచ్చేస్తుంది అంటావు డెఫినెట్ గా కలిసి వచ్చేస్తుంది ఏమండి అప్పారావు గారు ఇల్లేదేనండి ఏ అప్పారావు అండి 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 ఏ అప్పారావు అడుగుతున్నాను ఏ అప్పారావునే అడుగుతున్నాను ఓరి ఓం నమః శివాయ ఏ అప్పారావు అండి ఏ అప్పారావు అండి నన్ను ఏడిపించకయ్యా ఓం నమః శివాయ ఏ అప్పారావు అండి ఏ అప్పారావు అండి అయ్యో నేను చచ్చిపోతాను అయ్య బాబు ఇదేంటండి ఇప్పుడు ఇలా రండి ఏ అప్పారావు ఏంటి సమయానికి వచ్చావు ఓం నమః శివాయ నన్ను రక్షించు ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఏమండి మీరేనా చెప్పండి ఏ అప్పారావు గారు ఇల్లేదేనండి మళ్ళీ ఏ అప్పారావు అండి వామ్ము అబ్బా నువ్వు ఉండు ఏ అంటే అప్పుల అప్పుల అప్పారావు అంటే నేనే ఇదే నా ఇల్లండి ఇది నీ ఇల్ల బా నీ ఇల్లేలే పేపర్లో నాదనిచ్చాను రేపో మాపో చచ్చిపోవడానికి రెడీగా ఉన్న పెళ్లి కూతురు కావాలని పేపర్లో ప్రకటన ఇచ్చాను కదా ప్రకటిస్తే నా అడ్రస్ ఇవ్వటం ఎందుకు నా అడ్రస్ ఇస్తే అందరికి తెలిసిపోతుందని పెళ్లి కూతురు ఎక్కడ ఇదేనండి మా అమ్మాయి ఆహా చక్కగా ఉంది చావు కళ ఉట్టి పడుతోంది ఎంతవరకు చదువుకుంది ఈ సంవత్సరం ఎల్కేజీ పూర్తి చేసింది ఇక పై చదువులు చదివించలేదు మరి జబ్బు బ్రెయిన్ ట్యూమర్ ఎంతవరకు ముదిరిందో వారం రోజుల కంటే ఎక్కువ బతకదని చెప్పేశారండి అమ్మాయి నాకు పిచ్చ పిచ్చగా నచ్చేసింది కన్యాశుల్కం 3 వేయగానే ఇచ్చేస్తాను తాళి కట్టేయమంటారా అదేంటి ముహూర్తాలు పెట్టుకోవద్దు ఇప్పుడు బ్రహ్మాండమైన ముహూర్తం ముంచుకొచ్చింది అంటున్నాడు మా సాక్షి బ్రహ్మానందం ఏమండి ఇప్పుడు ఇప్పుడు చాలా దుర్ముహూర్తం అయ్యా మనకు కావాల్సింది అది ఆహా అలాగన్నమాట అంత బాగుందా చాలా బాగుందంటండి నేను తాళి కట్టేస్తా చూస్తావేంటి మంత్రాలు చదువు ఏం చదవమంటావు బంగారం లాంటి సంబంధాన్ని చేతులారా పాడు చేస్తావరా అయ్యా మీకు అన్ని విధాలా సరిపోయే సంబంధం నేను చూస్తాను కాస్త ఓపిక పట్టండి ఏం పర్లేదు రైల్వే హాస్పిటల్లో బ్రహ్మాండమైన సంబంధం ఉందంట బ్రోకర్ రేపు రమ్మన్నాడు రండి రండి కూర్చోండి నో సిట్టింగ్స్ అండ్ నో మీటింగ్స్ అమ్మాయిని తీసుకురండి ఈ ముసలావిడ ఎవరు మా అమ్మ అమ్మమ్మకి పెద్దమ్మ కూతురు ఓహో అది సరే
పెళ్ళికూతురు తీసుకురమ్మంటే ఈ ముసలావిని తీసుకొచ్చారేమిటి? ఈవిడే పెళ్ళికూతురు. ఐ సీ. ఈవిడ పెళ్లి కూతురేంటి నాయనోయ్? అయ్యయ్యయ్యయ్యో, ముక్కు పట్టలారని పసిబిడ్డకి ఈవిడ పెళ్లి కూతురాడు తండ్రి. ఈవిడకు 100 పెళ్లి నాయనోయ్. అబ్బబ్బే, ఈవిడకి ఇంకా పెళ్లి కాలేదండి, స్వచ్ఛమైన కన్య. కన్య? ఇదెక్కడ వృద్ధ కన్యరా బాబోయ్? అవక అవక 19 పెద్ద మనిషి అయింది. చాప మీద కూర్చోబెట్టగానే ఆనందం తట్టుకోలేక చెంపుతో మొట్టేసుకుంది. దాంతో కోమాలోకి వెళ్ళిపోయి మొన్ననే 91 ఏట స్పృహలోకి వచ్చింది. సుమంగళిగా కన్ను మూయాలి మునిమామ కోరిక. శుభం, ఇంకా ఆలస్యం ఎందుకు? నాకు పెళ్లి కూతురు నచ్చింది. నాకు నచ్చలేదు, నేను ఒప్పుకోను. ఈ గొంతుతో నేను మంత్రాలు చదవలేను, నీ గొంతు కొయ్యలేను, ఈ పెళ్లి నేను చెయ్యలేను. ఏంటో అలరి, ఇవాళ రేపో పోయే మనిషి దొరికింది. ఆమె ముఖంలో ప్రేత కళ ఎలా నాట్యం చేస్తుందో చూసావా? ఇంతకంటే మనకేం కావాలి? ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఈడు చూడు అక్కర్లేదా? ఎంత చచ్చిపోయేదైతే మాత్రం నా మొదటి పెళ్ళం ఫలానా అని చెప్పుకోవడానికి మొహం చెల్లాలా? అక్కర్లేదు, మనకింతకంటే మంచి సంబంధం దొరకదు. నువ్వు నోరు మూసుకుని ఆవిడికి నేను నచ్చానో లేదో కనుక్కో. అబ్బాయి ఎలా ఉన్నాడు? ఏమిటంటున్నావు? అబ్బాయి, అబ్బాయి ఎలా ఉన్నాడు? దబ్బా తగ్గింది నాయన, చచ్చి బతికాను. ఆవిడ కాస్త చెవుడు, గట్టిగా చెప్పండి. చెవుడా? ఆహా, ఆ డిగ్రీ కూడా ఉందా మహాతల్లికి? అమ్మా, పెళ్లి కొడుకు, పెళ్లి కొడుకు. మీ పెద్ద కొడుక ఏం పేరు? వామ్మో, ఇది మామూలు చెవుడు కాదురా నాయనోయ్, పుట్టు చెవుడురా దేవుడోయ్. రావుడా? కాదమ్మా, ఆంజనేయ స్వామి. ఇదెక్కడ దొరికిందిరా నా కర్మ? కర్మ కూడా ఉందా చివరిలో? శర్మేమిటమ్మా నా పిండాకుడు. నీ రెండో కొడుకు చచ్చిపోయాడా? అమ్మో, చచ్చిపోయాడంటుందేంటి దేవుడోయ్, ఇది మామూలు చెవుడు కాదు తల్లి. నేను చచ్చిపోతా, నేను బతకను. విషయం ఎక్కడ? ఎండిన ఎక్కడ? కట్టె ఎక్కడ? రైలు ఎక్కడరా? నేను చచ్చిపోతా. ఆవిడకి ఎలా చెప్తే వినపడదు, నేను చెప్తాను ఉండండి. పెళ్లి కొడుకు నచ్చాడా? చీపాడు, ఆయన చూసేస్తున్నారు బాబు. అయ్యో బాబోయ్, నాకు సిగ్గేస్తుంది బాబు. సిగ్గా? ఓసని సిగ్గు పిల్లి మొగ్గలయ్యా, మన ఫేస్ కి అది కూడానా? అవును ఆయన, అదృష్టవంతురాల్ని. నా కోరిక నెరవేరబోతుంది, సుమంగళిగానే పోతున్నా. ఇలా జరిగింది ఏమిటి ఓం నమః శివాయ? తమ్ముడు ఎంటర్ అయ్యాడు కదా, మరి నిన్ను రైలు ఎక్కించి జనాలు తదినారి పంపిస్తే ఇక్కడికి ఎలా తగలంటావురా? మంగళగిరి దగ్గర ట్రైన్ యాక్సిడెంట్ అయింది అన్నయ్య, వెళ్ళిన ట్రైన్ వెనక్కి తిరిగి చక్క వచ్చేసింది. ఇక్కడ ఏమైనా చావుకే దొరికితే కర్మగాని జరుపుతామని వచ్చాను. ఎందుకు నాయన వాడిని కొట్టి మన పాటలు కొట్టుకోవడం? ఇంకా నీ పెళ్లి ఆ దేవుడే చెయ్యాలి నాయన. ఎంత ఆవిడ సరైతే మాత్రం ఈ భూత్ బంగళాల్లో పెళ్లి ఏమిటయ్యా? పక్కనే శ్మశానం ఉంది, దెయ్యాలు వచ్చినా రావచ్చు. అసలే రహస్యంగా చేసుకుంటున్న పెళ్లి. అప్పాజీకి మాయ మాటలు చెప్పి ఇక్కడ పెళ్లి చేసుకోవడానికి ఒప్పించేశాను. నోరు మూసుకుని త్వరగా పెళ్లి కాని. ఆడపిల్ల వారు అమ్మాయిని తీసుకుంటండి. ఓం కేశవాయ నమః, రామాయ నమః, కృష్ణాయ నమః. కూర్చో మా కూర్చో తల్లి, కూర్చో. మంగళసూత్రండి. మాంగళ్యం తప్పునా మమ జీవన హేతునా ఘంటే భద్రాభే సంజీవ శరదాం శతం. ఇదిగో వేటూరు సీతారామ శాస్త్రి మాట మాట. అమ్మో, నేను మాటండి బాబు. మాట అంటే మాటలు మాట్లాడి మాట వినిపించుకోవద్దు. ఇప్పుడు నేను చెప్పిన పని చేయలేదు అనుకో, నిన్ను నిజంగానే చంపేస్తాను. ఏం చేయాలి? రేపు నా శోభనం అక్కడికి నువ్వు రావాలి. దేనికి? నన్ను బంతాడు ఆడుకోవడానికా? కాదే,
నా శోభనం జరిపించాలి. నా ఎనపాదం సంగతి తెలిసి కూడా నా చేతి శోభనం చేయించుకునే దమ్ములు ఎవరికున్నాయి? నాకున్నాయి. ఇంతకాలానికి నీ లెగ్గతో పెద్ద పనిపడింది. అయితే 116 సంభావన ఇస్తేనే వస్తాను. 116 నా చస్తే ఇవ్వను. మరి 1116 తో కొడతా. అయితే శోభనం రేపు. బ్రైడ్ వచ్చా? బ్రైడ్ గ్రూమ్ వచ్చా? ఫస్ట్ నైట్ వచ్చా? తల్లి కుడికాలు లోపల పెట్టమ్మా. ఆగండి, పురోహితుడు రావాలి. నేను వచ్చాను కదా ఓం నమ శివాయ. దీనికి నువ్వు సరిపోవు ఓం నమ శివాయ. పెద్ద పురోహితుడు రావాలి. పెద్ద పురోహితుడా? అదే లెగ్గు. లెగ్గ అది ఇక్కడికి ఎందుకు ఓం నమ శివాయ? తర్వాత చెప్తాను. ఏం వీడు ఇంకా రాలేదు. వచ్చేసా అమ్మాయ? రారా బాబు, నీకోసం ఎదురు చూస్తాను. ఇదిగో నీ చేత్తో అమ్మాయిని లోపలికి పంపు. మరి నా సంభావన అండి. లోపలికెళ్ళి బయటికి రాగానే వడ్డీ పుచ్చు కొరత. అలాగేనండి బాబు. దా లోపల పదమ్మా. ఓ ఓం గర్భం దత్తే దత్తే గర్భం ఇది గర్భం. రాబంగారి కూర్చో. ఇప్పుడు చావు అనేది చాలా సహజం. దగ్గుకి చావుకి చాలా దగ్గర సంబంధం ఉంది. పెద్ద పెద్ద వాళ్లే చనిపోయారు. యేసుక్రీస్తు, మహాత్మా గాంధీ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, కేవీచలం, సావిత్రి, ఫటాఫట్ జయలక్ష్మి, అలాంటి ఇలాంటి వాళ్లే చనిపోయారు. కాబట్టి నువ్వు చనిపోతున్నందుకు ఏమీ బాధపడదు. నేను చచ్చిపోవటం ఏంటండి? పాప నీ క్యాన్సర్ అంటగా. నేను మీకేం ద్రోహం చేశానండి? నాకు అలాంటి పాడ రోగాలు అంటగడుతున్నారు. నేను అంటగట్టడం ఏంటి? నీకు ఆల్రెడీ క్యాన్సర్ ఉందిగా. తలనొప్పి, జ్వరం అంటే ఏంటో కూడా నాకు అసలు తెలియదండి. నిజమా? మీతోడండి. అంటే నువ్వు 2 రోజుల్లో చనిపోవా? ఇంత మోసం చేస్తారా? ఎక్కడ ఎక్కడ చచ్చారు? ఏమైంది ఓం నమశివాయ? గాడిద ఎగ్గయింది. నువ్వు చెప్పి చచ్చింది ఒకటి ఓం నమశివాయ, ఇక్కడ జరిగి చచ్చింది ఇంకోటి ఓం నమశివాయ. అది చస్తుందని నాకు అంటకట్టారు, ఇప్పుడు అది బతికి నన్ను చంపేసింది. లెగ్గు నాయనా, లెగ్గు నువ్వేగా తీసుకొచ్చింది. నేను అప్పుడే భయపడ్డాను. ఆ పాద మహిమ అంత ఇంతానా? చావాల్సింది బతుకుతుంది, బ్రతకాల్సింది చస్తుంది. సార్ నా పని అయిపోయింది. అవును మీ పని అయిపోయింది. మరి నా సంభావన ఇచ్చేయండి. ఇస్తాను రా, వస్తున్నా. అర్జెంట్, టైం లేదు. తెల్లారుతూనే తద్దినానికి వెళ్ళాలి. నీకు తద్దినం నేను పెడతానుగా. అటు చూడు, ఒంగు. అన్నట్టు అసలు విషయం మర్చిపోయా. కొంప తీసి ఐరన్ లెగ్ గాడు ఇక్కడికి వచ్చి చావడు కదా. చిన్న చావుడు ఏనుగుల చేత ఈడ్పించుకొద్దాం అన్న వీలు లేకుండా ఆ ఐరన్ లెగ్ గాడిని ఐరన్ గొలుసులతో గదిలో బంధించేశా. జీవితంలో మంచి పని చేశా. వాడుగాని వచ్చాడా సత్యమే. నమస్కారం ఈశ్వర శాస్త్రి గారు. మీ చిన్న ఫ్యామిలీ కొంప మునిగిపోతుంది. గుడ్ మార్నింగ్ చింతకాయ గారు. జై హింద్. దయచేసి వెల్కమ్ వెల్కమ్. నీ బుద్ధి పాలించుకున్నావు కదా. పదా అప్పారావు, రాబను నాటి సంభావన ఇవ్వవు కదా. వస్తున్నా. ముహూర్తం దగ్గర పడుతుంది, తొందర కానివ్వండి. 1 2 3 ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయే సర్వ విఘ్నప్రదాతయే. ఫోన్ నాక. ఎవరు? నేనన్నయ్య. నువ్వా? ఎక్కడి నుంచిరా? పోలీస్ స్టేషన్ నుంచి. ఆహా, పోలీస్ స్టేషన్ నుంచా?
నువ్వు అక్కడికెలా తగలంటావు రా, నిన్ను ఇనప గొలుసుతో బంధించారుగా. నేను తెంపేసుకున్నాగా గొలుసులు. తెంపేశావా? పెళ్లి దగ్గర పరిగెత్తుకొస్తూ లారీని గుద్దేశాను. లారీకి ఎలా ఉందిరా? తుక్కు తుక్కు అయిపోయింది. అయిపోయిందా? తుక్కు తుక్కు అయిపోయిందా? అవద మరి, మనది ఏమైనా సామాన్య లెగ్గ, ప్యూర్ ఐరన్ లెగ్ లేదండి బాడీ. లారీలు లారీలు ఎలా బతుకుతాయిరా? నిన్ను తీసుకెళ్లి లారీ వాడి వాళ్ళు కేసు పెట్టి నిన్ను పోలీస్ స్టేషన్ లో వేశారన్నయ్య, వచ్చి విడిపించు. ఆ ఫోన్ ఎస్ఐ గారికి, నేను మాట్లాడతాను. హలో, నమస్కారం ఎస్ఐ గారు. చూడండి, మా వాడిది పెద్ద ఇనపాదం శుభవాంటూ ఇక్కడ మూడు పెళ్లిళ్ళు జరుగుతున్నాయి. వాడు గనక ఇప్పుడు ఇక్కడికి అడుగు పెట్టాడంటే మంగళసూత్రాలు పటపడబడబడ తెగిపోతాయి, మద్దలు జరిగిపోతాయి, రేపులు జరిగిపోతాయి. కాబట్టి మీరు మా ఎందు దయ ఉంచి వాడిని గనక మీరు అక్కడే ఉంచితే, ఎస్ఐ గారు మీ తద్దినాలు శ్రాద్ధాలు మాసికాలు మీ పిండాకుడు అన్ని ఫ్రీగా పెట్టేస్తాను. పంతులు గారికి లాఠీలతో బోర్డింగ్ లాకప్ల లాడ్జింగ్ ఏర్పాటు చేయండి. టెలిగ్రామ్, మా అమ్మ చచ్చిపోయింది సార్. అంటే ఎక్కడరా? మీ ఇంట్లో దొంగలు పడ్డారా సార్? మా ఇంట్లో దొంగలు పడ్డారా? అవును సార్, మొత్తం నగలన్నీ ఎత్తుకుపోయారట. మీ ఆవిడ గారు మిమ్మల్ని అర్జెంట్ ఎక్కడైనా పారిపోతా. పద లోపలికి పదరా. హలో, ఏమిటి నన్ను కరీంనగర్ అడవులకు ట్రాన్స్ఫర్ చేశారా? నక్సలైట్ల చేతుల్లో మాట అయిపోతున్నాను రో. వరుసని ఎన్ని కూరలు జరిగిపోతున్నాయండి సార్. ఇంకొక నిమిషం వీడి ఇక్కడ ఉంటే ఏరాడి గజ శేషన్ మీద బాంబు వేస్తారు. తలబిడ్డ కట్టండి. మాంగళ్యం తందునానే నేను కట్టను. క్లైమాక్స్ లో ఫైట్ లాగా మళ్ళీ నీ కూడా వింటరా బాబు. వచ్చేసా? నువ్వెక్కడికి ఎందుకు వచ్చావురా బాబు? సంభావన సంభావన ఇవ్వండి. సంభావన ఇస్తాను రా, బాగా ఘనంగా ఇవ్వండి. అటు తిరుగు. అయ్యో బాగుండ్రా బాబు. అమ్మో తగ్గిస్తారు అమ్మది. అయ్యో అయ్యో బాబు, కొట్టకండి బాబు. అమ్మో అయ్యో. వీడిది సామాన్యమైన పాదం కాదురా, పరమ దరిద్ర పాదం. ఈ ఇనప ఏనుగాడు కనుక మండపంలో అడుగు పెడితే పెళ్లిళ్ళు పెటాకులు అయిపోతాయి. లాకెళ్ళి కట్టిపారాయండి. అమ్మయ్యా, తల పెట్టుకట్టినైనా నేను కట్టను. మధ్యమావతరాగ సజ్జమంలో పెళ్లి జరుగుతూ ఉంటే మధ్యలో ఈ అపశృతి త్రాచుడా, కట్టు తాళి. ఎలా కట్టను? నా మంగళసూత్రం కనపడలేదన్న. ఏంటి తాళి కనిపించడం లేదా? ఇదిగో మా శ్రీవారి జేబులో ఉంది. నీ తాడు నీకు ఇచ్చాం కదా, మళ్ళీ వాడిది తీసుకుని మొలతాడికి పనికి వస్తుందేమో అని దాచుకున్నా. ఏంటి వాళ్ళు మెళ్ళో కట్టుకునే తాడి నీ మొల కట్టుకుంటావు? తప్ప చెప్పు చెబడతా. ఇదిగో అమ్మేశ్వరా, త్వరగా కాని. అప్పారావు, నీ సంగతి ఏదో తెలుసుకుందామని వచ్చాం. మా బాకీలన్నీ తీర్చేదాకా ఈ పెళ్ళిళ్ళు జరగలేము. నా ప్రియాతి ప్రియమైన అప్పులాళ్ళారా, సదరు నేను చేసిన అప్పులన్నీ కూడా నన్ను పావలా పైసలతో సహా నాదండ్ లంజయ్య గారు తీర్చేస్తారని సభాముఖంగా మీ అందరికి తెలియజేస్తున్నాను, నొక్కి వక్కాణిస్తున్నాను. నాదండ్ లంజయ్య గారికి, నాదండ్ లంజయ్య. వీడు చేసిన అప్పులన్నీ నేను తెలుసుడు పెట్టిన సీతకాయ. నువ్వు గాని నా అప్పులన్నీ తీర్చావనుకో, ఆ ఓట్లన్నీ నీకే గుర్తించేస్తా. లేకపోతే నీ అపోజిషన్ వాడు నా అప్పులన్నీ తీర్చేసి తలకు వందేస్తా అన్నాడు, వాడికే గుర్తించేస్తా. అమ్మో వద్దు, ఎలాగైనా సరే మంత్రి కావాలి. సరే నీ అప్పులన్నీ తీరుతాను. సరే, వాళ్ళందరినీ పక్క తీసుకెళ్లి లెక్క కట్టించే. అలాగే. మంగళ సూత్రాలు పెట్టుకున్నానా? మాంగళ్యం కట్టేనా? కట్టేయండి బాబోయ్. అక్షత్రమైనా
Yeah.